సిటీ కేబుల్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కరోనా కట్టడికి సరికొత్త ఆవిష్కరణ. స్ప్రేను కనుగొన్న అమెరికా శాస్త్రవేత్తలు. కోట్లు విలువ చేసే పురాతన వస్తువులు సీజ్. పశ్చిమ బెంగాల్లో అరుదైన ఘటన. వేడుకగా గోదా కళ్యాణం. నేటితో ముగిసిన ధనుర్మాసం. రేపటి నుండి తిరుమల శ్రీవారికి సుప్రభాత సేవ. ఘనంగా సంక్రాంతి వేడుకలు. పెద్దలకు ప్రత్యేక పూజలు. భక్తుల సౌకర్యార్థం తిరుమలలో అదనపు లడ్డూ కౌంటర్ల ఏర్పాటు. హర్షం వ్యక్తం చేస్తున్న భక్తులు. కుప్పంలో తెలుగుదేశం పార్టీ జెండా పీకేస్తాం. పార్టీ అధినేత చంద్రబాబుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరిక. ఎక్కడ చూసినా చెత్తే. భవిష్యత్తులో భారీ మూల్యం. పర్యావరణవేత్తల హెచ్చరిక. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. సంక్రాంతి పండుగ వేళ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రాజకీయం వేడెక్కుతోంది. అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఇద్దరు సీనియర్ నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటూ కయ్యానికి కాలు దువ్వుకుంటున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు రాష్ట్ర రాజకీయాల్లోనే ఓ ప్రత్యేకమైన స్థానముంది. ప్రస్తుతం సంక్రాంతి వేళ రాష్ట్ర రాజకీయాల్లోనే కీలకంగా ఉండి తలపండిన ఇద్దరు సీనియర్ నేతలు పరస్పరం విమర్శలు చేసుకోవడం జిల్లా ప్రజల్లో హాట్ టాపిక్గా మారింది. ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉండగానే ఇప్పుడే జిల్లాలో రాజకీయం వేడెక్కిందనే చర్చ సర్వత్రా మొదలైంది. ఇందుకు మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామం చంద్రగిరి నియోజకవర్గం నారావారిపల్లెను వేదిక చేసుకుని శనివారం ఉదయం భోగి పండుగ వేళ భోగి మంటల్లో జీవో నెంబర్ 1 ప్రతులను దగ్ధం చేసి ప్రజలను పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో సైకోపాలన సాగుతోందని ఆయన సైకోల కారణంగా ప్రజలు ఆస్తులు కోల్పోతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పుంగునూరులో టీడీపీ కార్యకర్తలు నాయకులపై 40 రోజుల్లో 10 కేసులు పెట్టారని, కార్యకర్తలను పండుగ పూట జైల్లో పెట్టారని చంద్రబాబు మండిపడ్డారు. దీనికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్పక అనుభవిస్తాడని, గుర్తు పెట్టుకో పెద్దిరెడ్డి అని చేసిన ఆరోపణలు ఇప్పుడు జిల్లాలో అధికార పార్టీ శ్రేణుల్లో భోగి రోజు మరింత వేడెక్కించేలా మారాయి. రాష్ట్రంలో పోరాటం ఒక తెలుగుదేశానికో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, 5 కోట్ల ప్రజలకి, సైకో జగన్ రెడ్డికి. మనం భయపడేది పోలీసులకు కాదు, సైకోలకు భయపడుతున్నాం. పిచ్చివారి దగ్గర రాయి ఉంటుంది, ఒకవేళ ఎవరైనా టెయింటెడ్ ఆఫీసర్ చేయకపోతే పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు సైకోలు కాపాడతారనుకుంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని వదిలిపెట్టాం. ప్రజలు తిరుగుబాటు చేస్తే మీరేమీ చేయలేరు. పుంగునూరులో 40 రోజుల్లో 10 FIR లేసి 100 మందిని అరెస్ట్ చేశారంటే పెద్దిరెడ్డి గుర్తుపెట్టుకో. ఈ పండగ పూట నా వాళ్ళు జైల్లో ఉన్నారు, నువ్వెక్కడుంటావో గుర్తుపెట్టుకో పెద్దిరెడ్డి అని హెచ్చరిస్తున్నా. నేను ఒకటే చెప్తున్నాను మీ అందరికి, ఎవరైతే దుర్మార్గంగా ప్రవర్తించారో వాళ్ళందరి లెక్కలు కూడా రాస్తున్నా. వడ్డీతో సహా చెల్లించే బాధ్యత నాది నాది నాది. చంద్రబాబు విమర్శలు వ్యాఖ్యలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా స్పందించారు. చంద్రబాబు వ్యాఖ్యల అనంతరం కొంత సమయంలోనే మంత్రి కూడా మీడియా సమావేశం నిర్వహించి ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబుపై తగ్గేది లేదంటూ విమర్శలు చేశారు. భోగి పండుగ రోజు భోగ భాగ్యాలు ఇస్తారని, అందరూ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతామని, అయితే ఇలాంటి రోజు చంద్రబాబు నాయుడు తనను గుర్తు తెచ్చుకుని నారావారిపల్లెలో ఏడుస్తున్నాడంటే చాలా బాధగా ఉందని వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఏడుపు కారణం ఈ జిల్లాల్లో ఎప్పుడు ఆయన మెజార్టీ సాధించకపోవడమేనని అన్నారు. గతంలో కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీదే పైచేయి అన్నారు. కుప్పంలో కూడా బాబు జెండా పీకేయడం ఖాయమని గుర్తు చేసుకుని ఏడుస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ జిల్లాకు ఏం చేశావో చెప్పాలని మంత్రి పెద్దిరెడ్డి ప్రశ్నించారు. నాయుడు ఏం సాధించాడని చెప్పి వారు ఈరోజు అంత పెద్ద ఎత్తున దీని గురించి మాట్లాడుతున్నాడని నాకు అర్థం కాదు. పుంగునూరులో అంటే రౌడీయిజం చేస్తే మేమేం మాట్లాడకూడదు. ఒక పార్టీని అడ్డం పెట్టుకొని మీ గుండాలు మీ కార్యకర్తలు ఇష్టం వచ్చినట్లు రాళ్ళు రువ్వడము, కట్టెలు విసరడము, బండ్లు పగలు కొట్టడము, మనుషులను కొట్టడము,
ఇవన్నీ చేస్తే మేము చూస్తూ ఊరుకోవడల్లా. పోలీసులు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయకూడదు, మీ ఇష్టానికి వదిలేస్తే మంచిది, లేకపోతే పొంగునూరులో అరాచకం జరుగుతుందని చెప్పి కావాలని ఒక ముద్ర వేయాలని చెప్పి చంద్రబాబు మాట్లాడుతూ ఉన్నాడు. హెచ్చరిస్తూ ఉన్నావు ఏది నన్ను ఏదో చేసేస్తాను అని చెప్పి. ఇంతకుముందు నీ చేత అయిందా? నీ చేత అయితే ఊరుకో ఉన్నావా? అప్పుడు కూడా నువ్వు శత ప్రయత్నాలు చేసావు చేయాలని చెప్పి. మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నీ పార్టీకి నామరూపాలు లేకుండా చిత్తూరు జిల్లాలో వెళ్ళిపోయాయి. ఇంకా ఏదైనా కొద్దిగా ఉంటే వాటిని కూడా తుడిచేస్తాం 2024 ఎన్నికల లోపల. జిల్లా ప్రజలు చెప్పాలి, నేను భారమా, నువ్వు భారమా, ఈ జిల్లాకు నిన్ను ఆహ్వానిస్తా ఉన్నారా రమ్మని చెప్పి బలవంతంగా వస్తా ఉన్నావు. పండగలకు వచ్చే అలవాటే లేదు, మీ ఊరికి పోయే అలవాటే లేదు. ఈ మధ్య కాలంలో మీ ఇంట్లో వాళ్ళు ఏదో నేర్పించారు వస్తూ ఉన్నారు, వచ్చి ఏడైనా సంతోషంగా వాళ్ళతో కాలం గడుపుతున్నావు అంటే పొద్దున లేస్తే మా మీద ఏడుస్తాం. ఈరోజు పండగనే ఇంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా తెల్లవారు లేస్తానే మమ్మల్ని తిట్టే కార్యక్రమం చేపట్టాడు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సంక్రాంతి పండుగ పురస్కరించుకుని పెద్దల పండుగను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతి చిత్తూరు జిల్లాలోని ప్రజలు భక్తి శ్రద్ధలతో పండుగ జరుపుకున్నారు. శైవక్షేత్రాలలో నదీ పరివాహక ప్రాంతాల్లో పుణ్యస్నానాలు ఆచరించి పితృదేవతలకు పిండ ప్రదానం చేసి వారికి స్వర్గలోక ప్రాప్తిని కలిగించారు. స్థానిక కపిల తీర్థంలో వేలాది మంది ప్రజలు ఆలయ ప్రాంగణంలో పురోహితుల సమక్షంలో పెద్దలకు పిండ ప్రదానం చేసి పితృదేవతల ఆశీర్వాదం పొందారు. ఇటువంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినారు. ఈ అవకాశాన్ని ఈ కపిలేశ్వర స్వామి దేవస్థాన డిప్యూటీ ఈవో దేవేంద్ర బాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లే మాకు అందరూ సహకరించిన వారందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ పితృదేవతలు ఆశీర్వాదంతో అందరూ సుఖంగా సంతోషంగా నిండు నూరేళ్ళు బాగుండాలని, ఆ కపిలేశ్వర స్వామి అనుగ్రహంతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా, అదే మన ఫారెస్ట్ సిఎఫ్ఓ గారు నాగేశ్వరరావు గారు కానీ డిఎఫ్ఓ సతీష్ సార్ కానీ మాకు అన్ని రకాల మాకు అనుకూలంగా సెక్యూరిటీని ఇచ్చి స్థలాన్ని మాకు ఇచ్చిన దానికి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు 300 మంది పైగా బ్రాహ్మణ పురోహితులు ఈ యొక్క మకర సంక్రాంతి తర్పణాది కార్యక్రమాలలో పాల్గొని చక్కగా క్రమశిక్షణతో చక్కగా వీరందరూ ఈ యొక్క కార్యక్రమాలని పితృదేవత కార్యక్రమాలను దగ్గరుండి వచ్చిన భక్తులకి నడిపిస్తున్నారు. తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు వారి కార్యక్రమంలో భాగంగా ఇలా జరుపుకోవటం, గతించిన వాళ్ళని గుర్తుపెట్టుకోవటం, గోత్రాలతో సహా వాళ్ళ పేరుని ఏడాదికి ఒక్కసారైనా గుర్తు చేసుకోవటం అనేది ఒక మంచి పరిణామం. ఇలా జరుపుకోవటం, గతించిన వాళ్ళని గుర్తు చేసుకోవటం, వాళ్ళ పేర్లను మళ్ళా ఉచ్చరించటం, వాళ్ళని ఏడాదికి ఒక్కసారి మనం ఈ కార్యక్రమాలు జరుపుకోవటం ఎంతో శుభదాయకం. ఇలాంటి కార్యక్రమాలు హిందూ ధర్మంలో ఒక సనాతన సాంప్రదాయ సిద్ధమైన ఇలాంటి కార్యక్రమాలు మనం జరుపుకోవాలా. మన ఇంట్లో పెద్దలు చనిపోతే వారికి ఈ సంక్రాంతి రోజు ఇక్కడ వచ్చి పిండ ప్రదానం చేస్తే చాలా మంచిది, మనకి మంచిది, పైన వారి ఆత్మకు శాంతి కలుగుతుంది. ఈ సంప్రదాయము ఈ పెద్ద పండుగే, ఈ పెద్ద పండుగ ఉద్దేశమే ఈ సాంప్రదాయము. ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు. తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకి పెరుగుతోంది. ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులతో తిరుగిరులు జనసంద్రంగా మారుతున్నాయి. తిరుమల అనగానే ముందుగా గుర్తొచ్చేది శ్రీవారి లడ్డూలు. వాటిని పొందేందుకు భక్తులు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే రద్దీ కారణంగా ప్రస్తుతం ఉన్న లడ్డూ విక్రయ కేంద్రాలు సరిపోవడం లేదు. దీంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న లడ్డూ విక్రయ కేంద్రాలను మరిన్ని పెంచుతున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం 50 లడ్డూ విక్రయ కేంద్రాలు నిరంతరం పనిచేస్తుండగా భక్తులు లడ్డూల కోసం గంటల తరబడి క్యూలో నిలబడకుండా వీటికి అదనంగా మరో 30 పెంచనున్నట్లు తెలిపారు. భక్తుల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నామని తెలిపారు. తెలంగాణ జిల్లా లడ్డూలు చాలా ఫ్రీగా ఇస్తున్నారు, అంటే కౌంటర్లోనే ఫ్రీగా ఉన్నాయి, ఎన్ని కావాలంటే అన్ని ఇస్తున్నారు. లడ్డూలు ఫ్రీగానే దొరుకుతూ ఉన్నాయి. అంతా ఇప్పుడు కూడా మార్నింగ్ వడలు అయిపోయాయి కానీ మళ్ళీ ఇప్పుడు స్టాక్ వచ్చింది, మళ్ళీ వడలు కూడా తీసుకున్నాము. ఏం ప్రాబ్లం లేదు, అంతా బాగుంది. కవర్స్ కూడా బాగానే ఫ్రీ, కౌంటర్స్ చాలా కౌంటర్స్ ఉన్నాయి, అంతా అన్నీ ఈజీగా ఉంది, యాక్సెసిబిలిటీ. ప్రస్తుతం ఏ కోణంలో చూసినా అన్నింట అగ్రదేశానికి అన్ని అర్హతలు భారతదేశానికి ఉన్నాయి. ఓ పక్క అభివృద్ధిలో దేశం దూసుకుపోతుంటే
మరోపక్క చెత్త సమస్య దేశాన్ని పట్టిపీడిస్తోంది. దేశంలో రోజురోజుకు జనాభా విపరీతంగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే భారత్లో ప్లాస్టిక్ వినియోగం కూడా అంతే మొత్తంలో పెరుగుతోంది. దీన్ని నివారించకపోతే భవిష్యత్తులో భారీగా మూల్యం చెల్లించుకోవాల్సిందే. భారతదేశంలో ప్రతి ఏడాది దాదాపు 34 లక్షల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. అందులో 30% మాత్రమే రీసైకిల్ అవుతోంది. ఈ 5 ఏళ్ల వ్యవధిలో దేశంలో ప్లాస్టిక్ వినియోగం వార్షిక ప్రాతిపదికన 9.7% పెరిగింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 14 మిలియన్ టన్నుల చెత్త ఉత్పత్తి అయింది. అది ఏకంగా 2019-20 నాటికి 20 మిలియన్ టన్నులకు చేరింది. మ్యారికో ఇన్నోవేషన్ ఫౌండేషన్ దేశ రాజధాని ఢిల్లీలో విడుదల చేసిన తన నివేదికలో ఈ విషయాన్ని పేర్కొంది. ప్లాస్టిక్ సంభావ్యత అండ్ అవకాశాలు, ప్లాస్టిక్ పొటెన్షియల్ అండ్ పాసిబిలిటీస్ అనే నివేదికలో భారతదేశంలోని ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తి కూడా ఈ కాలానికి మధ్య రెట్టింపు అయినట్లు తెలిపింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ప్రాక్సిక్ గ్లోబల్ అలయన్స్ సహకారంతో ఈ నివేదికను రూపొందించారు. భారతదేశంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాల్లో మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు కలిసి 38% వాటాను కలిగి ఉన్నాయని పేర్కొంది. గత 5 ఏళ్లలో భారతదేశంలో ప్లాస్టిక్ వినియోగం చాలా వేగంగా పెరిగిందని, అందువల్ల దాని వ్యర్థాలు కూడా పెరిగాయని ఈ నివేదికలో చెప్పబడింది. డంపింగ్కు బదులుగా రీసైక్లింగ్ను ప్రోత్సహించడానికి భారతదేశంలో ల్యాండ్ఫిల్ అండ్ ఇన్సినరేషన్ పన్ను విధించాలని నివేదిక సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో విసిరే చెత్త, ప్లాస్టిక్ను తిని జంతువులు అనారోగ్యం బారిన పడుతున్నాయి. ప్లాస్టిక్ సమస్య పరిష్కారానికి రీసైక్లింగ్ సరిపోదు. దేశంలో కేవలం 36% గ్రామాల్లో మాత్రమే వ్యర్థ పదార్థాల కోసం పబ్లిక్ డస్ట్బిన్ వ్యవస్థ ఉంది. అదే సమయంలో దాదాపు 70% గ్రామాల్లో చెత్తను సేకరించేందుకు వాహనాలు లేవు. 47% గ్రామాల్లో మాత్రమే స్వీపర్లు ఉన్నారు. గ్రామాల్లోని జనరల్ స్టోర్స్, మెడికల్ దుకాణాలు, క్లినిక్లు, ఆసుపత్రులు, తినుబండారాలు ఇలా చాలా చోట్ల ప్లాస్టిక్ వ్యర్థాలు నిత్యం దర్శనమిస్తూనే ఉన్నాయి. అధ్యయనం చేసిన 50కి పైగా సంస్థల దగ్గర ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నట్లు గుర్తించారు. వాటి చుట్టూ పేపర్, కార్డ్బోర్డ్, రేపర్లు, సీసాలు, డబ్బాలు వంటి ప్లాస్టిక్ వ్యర్థాలు సాధారణంగా కనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితిలో ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్లు ఈ గ్రామాల్లో పెను సమస్యను సృష్టిస్తున్నాయి. ఈ సమస్యను పరిష్కరించాలంటే దేశ ప్రజల సహకారం చాలా కావాలని నిపుణులు కోరుతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఎక్కడంటే అక్కడ ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బాటిళ్లు, ఒక పక్క ప్లాస్టిక్ బ్యానర్లు అరికట్టామని ప్రభుత్వం చెప్తున్నా కూడా యథేచ్ఛగా ప్లాస్టిక్ బ్యానర్లు కడుతూనే ఉన్నారు. ఇవన్నీ తీసుకొని పోయి ఒక చోట డస్ట్బిన్లో పడేస్తారు. అక్కడి నుంచి చెరువుల్లోకి వెళ్తాయి. ఆ చెరువులో ఉన్నటువంటి నీళ్ళంతా కూడా కలుషితం అవుతాయి. ఆ నీళ్లు తాగి పశువులు కలుషితమైపోయి ఆ పశువుల ద్వారా అనేక జబ్బులు ప్రజలకి వ్యాప్తి చెందుతున్నాయి. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు పదే పదే హెచ్చరిస్తున్నారు, పర్యావరణానికి ముప్పు ఉంది ప్లాస్టిక్ వల్ల ఈ చెత్త రీసైక్లింగ్ చేయకపోవడం వల్ల అని. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ప్రతి నగరంలో కూడా, ప్రతి పట్టణంలో కూడా ఖచ్చితంగా ఈ రీసైక్లింగ్ యూనిట్లను ఏర్పాటు చేసి చెత్త అనేది ఎక్కడ లేకుండా, ఈరోజు తడి చెత్త, పొడి చెత్త అని పెట్టారు. మీరు బాక్సులు పెట్టారు కానీ ఆ బాక్సులు చూసినట్టయితే నిరుపయోగంగా ఉన్నాయి. ప్రజలు కూడా ఆ బాక్సుల్లో వేయకుండా పక్కనే వెళ్ళిపోతున్నారు. కాబట్టి దీని మీద ఒక కౌన్సిలింగ్ లాగా ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా ఒక శిక్షణా తరగతులు, మీడియా ద్వారా పబ్లిక్లో అవగాహన తీసుకొచ్చి ఈ చెత్తని డస్ట్బిన్లో వేసి రీసైక్లింగ్ చేసి పర్యావరణాన్ని కాపాడాలని చెప్పని నేను ప్రభుత్వాన్ని, ప్రజల్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నానండి. తిరుపతి నగరసిగలో మరో నగ చేరబోతోంది. తిరుపతి సెంట్రల్ బస్టాండ్ను ఇంటిగ్రేటెడ్ బస్టాండ్గా నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. శ్రీవారి భక్తులు, ప్రయాణికుల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే APSRTC తిరుపతి సెంట్రల్ బస్ స్టేషన్ను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలనే ప్రతిపాదనలు త్వరలో అమల్లోకి రానున్నాయి. ఇందుకు సంబంధించి విజయవాడ ప్రధాన కార్యాలయంలో ప్రతిపాదనల పరిశీలన జరుగుతోంది. దీనికి ఆమోదం తెలిపితే ప్రస్తుతమున్న బస్ స్టేషన్ను తొలగించి 15 అంతస్తులతో ఇంటిగ్రేటెడ్ బస్ స్టేషన్ను నిర్మించనున్నారు. ఇందుకోసం తాత్కాలిక బస్ స్టేషన్ ఏర్పాటుకు స్థలాలను పరిశీలించారు. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే శ్రీవారి భక్తులకు, స్థానికులకు ట్రాఫిక్ కష్టాలు తప్పుతాయి. ఇంటిగ్రేటెడ్ బస్ స్టాండ్ నిర్మాణానికి ప్రతిపాదనలు ఖరారైతే ప్రస్తుతమున్న స్టేషన్ను పూర్తిగా మూసివేయాల్సి ఉంది. ప్రత్యామ్నాయంగా తాత్కాలిక బస్ స్టేషన్ ఏర్పాటుకు క్షేత్రస్థాయిలో పరిశీలన జరుగుతోంది. ఇందుకు సంబంధించి స్థలాల అన్వేషణ జోరుగా సాగుతోంది. ప్రస్తుతానికి 2 ఎంపిక చేశారు. అందులో మొదటిది
మంగళం డిపో ముందున్న ఖాళీ స్థలంలో స్టేషన్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తిరుపతి నుంచి హైదరాబాద్, కడప, రాయచోటి, కర్నూలు నుంచి వచ్చే బస్సుల రాకపోకలు జరుగుతాయి. ట్రాఫిక్ సమస్య నివారణకు ప్రత్యామ్నాయంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇక రెండోది, లక్ష్మీపురం కూడలికి సమీపంలోని నారాయణపురం వద్దనున్న హదీరాంజీ మఠం భూమిలో బస్ స్టేషన్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తద్వారా తమిళనాడు, కర్ణాటక బస్సులతో పాటు నగరి, పుత్తూరు, శ్రీకాళహస్తి, నెల్లూరు బస్సుల రాకపోకలను సులభంగా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. అంతేకాకుండా నగరంలో జరుగుతున్న శ్రీనివాస సేతు నిర్మాణ పనుల కారణంగా ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోనున్నారు. కాగా ఇది మఠం భూమి కావడంతో దేవాదాయ శాఖ అనుమతుల కోసం అధికారులు వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. అనుమతులు మంజూరైతే లీజు పద్ధతిలో ఆర్టీసీ సంస్థ మఠం యాజమాన్యానికి నగదు చెల్లించనుంది. ఈ సుదీర్ఘ ప్రక్రియ పూర్తి కావడానికి ఎంత సమయం పడుతుందనేది వేచి చూడాలి. రాయలసీమకి తలమానికంగా ఉన్న తిరుపతి రోయా ఆసుపత్రిలో పరిపాలన గాడి తప్పుతోంది. ఆసుపత్రికి శాశ్వత సూపరింటెండెంట్ లేకపోవడం రోగులకు శాపంగా మారింది. ప్రభుత్వ దవాఖానాల్లో రోగులకు కార్పొరేట్ వైద్య సేవలను అందించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతోంది. అయితే తిరుపతి రుయా ఆసుపత్రిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఆసుపత్రిలో శాశ్వత సూపరింటెండెంట్ లేకపోవడం, ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్తో పరిపాలన సాగిస్తుండడం కారణంగా పర్యవేక్షణ కొరవడింది. మరోవైపు సిఎస్ఆర్ఎంఓ లేకపోవడం రోగులకు శాపంగా మారింది. ఎమర్జెన్సీలో డ్యూటీ డాక్టర్లు కాకుండా పీజీ స్టూడెంట్స్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సిబ్బంది అసలు విధులకు హాజరవుతున్నారా లేదా అనే అనుమానాలు కలిగిస్తున్నాయి. ఇటీవల అంబులెన్స్ మాఫియా చెలరేగిపోవడం కూడా చూశాం. ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. నిరుపేదల సంజీవనిగా ఉన్న రుయా ఆసుపత్రిని ప్రస్తుతం గయా ఆసుపత్రిగా మార్చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే మరోవైపు ఆసుపత్రి అసాంఘిక శక్తులకు ఆవాసంగా మారింది. సీసీ కెమెరాల నిఘా లేకపోవడం, ఉన్నవి సరిగ్గా పనిచేయకపోవడం ఆకతాయిలు ఆవారాలకు నివాసమయ్యింది. తిరుపతి జిల్లా కలెక్టర్ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్గా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రత్యేక దృష్టిని సారించి ఆసుపత్రికి పూర్వవైభవం తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. పేద ప్రజలకి కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందిస్తున్నటువంటి ఏకైక హాస్పిటల్ రుయా హాస్పిటల్ అండి. రుయా హాస్పిటల్లో ఎంతో అనుభవం కలిగినటువంటి వైద్యులు ఉన్నారు. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లు ఈరోజు ఆ రుయా హాస్పిటల్కి సూపర్నెంటు కీలకమైనటువంటి అధికారి అండి. సూపర్నెంటు ఈరోజు గతంలో ఉన్నవారు పదవీ విరమణ చేసిన తర్వాత ఇప్పటి వరకు సూపర్నెంటు లేకపోవడంతో ఆడ వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తంగా తయారైపోయింది. ఈరోజు రోగులు వస్తున్నారు, రోగులకి మెరుగైనటువంటి వైద్యము మౌలిక సదుపాయాల ఏర్పాటునపై సూపర్నెంట్ అనే రెగ్యులర్ సూపర్నెంట్ కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా దాన్ని మానిటరింగ్ చేసేవాళ్ళండి. ఈరోజు ఇన్ఛార్జ్ సూపర్నెంట్ని పెట్టుకొని ప్రభుత్వము మీనమేషాలు లెక్కిస్తుంది. దయచేసి వెంటనే రుయాస్పత్రికి పర్మనెంట్ సూపరింటెండెంట్ ఒకరిని పెట్టి రుయాస్పత్రి లోపల ఏం జరుగుతోంది, ఎందుకు ఈ విధంగా పేరు దిగజారుతోంది అనే దాని మీద కూడా విచారణ జరిపించి రుయాస్పత్రికి పూర్వవైభవాన్ని, పేదలకు పెన్నుదైనటువంటి ఒక ఆసుపత్రి అది రుయాస్పత్రిని, దాన్ని మరియు ఇంకా అభివృద్ధిలోకి తీసుకొచ్చి పర్మనెంట్ స్టాఫ్ను రిక్రూట్ చేసి ప్రజల కోసం మరి ఒక్కసారి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా. నిరుపేద ప్రజల కోసం దీన్ని తెలియజెప్పాలని సిటీ కేబుల్ ద్వారా నేను ప్రజల్ని మరియు ప్రభుత్వాన్ని స్థానిక ఎమ్మెల్యే కన్నాక రెడ్డి గారిని వేడుకుంటున్నాను. భారత్లో జనవరి 15వ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది. భారత సైన్యం పరాక్రమాన్ని ధీరత్వాన్ని స్మరించుకోవాల్సిన ప్రత్యేకమైన రోజు ఇది. దేశం కోసం సైనికులు చేస్తున్న త్యాగాలను స్మరిస్తూ ప్రతి ఏడాది జనవరి 15వ తేదీన ఇండియన్ ఆర్మీ డేను ఘనంగా నిర్వహిస్తారు. భారతమాత ముద్దు బిడ్డలుగా సైనికులు దేశం కోసం అందిస్తున్న సేవలను వారి త్యాగాలను స్మరించుకుంటూ జరుపుకునే వేడుకే ఇండియన్ ఆర్మీ డే. దేశ రక్షణ కోసం సైనికులు వారి ప్రాణాలను తృణప్రాయంగా అర్పించి అమరవీరులైన వారికి ఈ వేడుకల్లో శౌర్య పురస్కారాలు, సేవా పథకాలను అందజేస్తారు. భారత సైన్యం నేడు 75వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఇండియన్ ఆర్మీ డే ప్రతి సంవత్సరం జనవరి 15న జరుపుకుంటారు. ఈ రోజున ఫీల్డ్ మార్షల్ కోదండర ఎం కరియప్పకు నివాళులర్పిస్తారు. 1949లో జనవరి 15న ఎం కరియప్ప ఆర్మీకి ఆఫీసర్ ఇన్ చీఫ్గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. భారతదేశ మొదటి కమాండర్ ఇన్ చీఫ్ అయ్యారు. ఫ్రాన్సిస్ రాయ్ బుట్చర్ దేశానికి చివరి బ్రిటిష్ కమాండర్ ఇన్ చీఫ్. జనవరి 15, 2023 భారత సైనిక దినోత్సవం 2023 అధికారికంగా దేశవ్యాప్తంగా 75వ సంవత్సరాన్ని జరుపుకుంటోంది. సంక్రాంతి పండుగ వేళ గాలిపటాలు ఎగురవేయడం చక్కని వ్యాయామమని
అలాగే పసిరి జ్ఞాపకమని తిరుపతి 25వ డివిజన్ కార్పొరేటర్ నరసింహ గుర్తు చేసుకున్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తిరుపతి పల్లెవీధిలో కార్పొరేటర్ నరసింహ ఆధ్వర్యంలో డివిజన్లోని పిల్లలకు ఉచితంగా గాలిపటాలు మాంజాదారాలను అందజేశారు. సుమారు 20 సంవత్సరాలుగా ప్రతి ఏడాది మహిళలకు సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించడం, చిన్నపిల్లలకు గాలిపటాలను అందించడం కొనసాగుతున్నట్లు నరసింహ చెప్పారు. పిల్లలతో కలిసి యువకులు గాలిపటాలు ఎగురవేసి ఆనందంగా కేరింతలు కొట్టారు. గత 15 సంవత్సరాలుగా సంక్రాంతి రోజున మా వార్డులో చిన్నపిల్లలకి గాలిపటాలు మరియు దానికి సంబంధించిన నూలుకండ్లు ఇవన్నీ ఇవ్వడం సాంప్రదాయంగా జరుగుతూ ఉంది. పర్టికులర్గా ఇది 25వ వార్డు పిల్లలకనే కాకుండా రోడ్డు పైన వెళ్ళే చాలామంది కూడా ఈ గాలిపటాలు తీసుకొని వాళ్ళ పిల్లలకి ఇస్తూ ఉంటారు. ఈ కార్యక్రమం మేము ఎంతో ఆస్వాదిస్తాం. ఎందుకంటే మా వార్డులోని చిన్నపిల్లలు వాళ్ళ ముఖాల్లో వాళ్ళ ఆనందాన్ని చూడడానికి, రెండవది వచ్చి వాళ్ళకి గాలిపటాల ద్వారా ఈ పండగ యొక్క ప్రాశస్యాన్ని, సంక్రాంతి అంటే గాలిపటాలు కూడా దీనిలో ఒక భాగమే అని చిన్నప్పటి నుంచి వాళ్ళకి తెలియజేయడానికి నా వంతు ప్రయత్నంగా ఇది చేస్తూ ఉంటాను. ఈ ప్రోగ్రాం చాలా సరదాగా ఉంటుంది, సంతోషంగా కూడా ఉంటుంది. మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తిలో గొబ్బెమ్మ తల్లి సింహవాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సిరి సంపదలను అనుగ్రహించే గొబ్బెమ్మ తల్లికి భక్తులు కర్పూర నీరాజనాలు పట్టారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ధనుర్మాసం ప్రారంభం నుంచి గొబ్బెమ్మ ఉత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మకర సంక్రాంతి పర్వదినాన గొబ్బెమ్మ ఉత్సవాలకు ముగింపుగా అమ్మవారికి సింహవాహనం సేవను గ్రామోత్సవంగా నిర్వహించారు. ఆలయంలోని అలంకార మండపంలో గొబ్బెమ్మ తల్లి ఉత్సవమూర్తికి విశేష అలంకరణ చేశారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చి సింహవాహనంపై కొలువు తీర్చి తిరువీధుల్లో ఊరేగించారు. భక్తులు కర్పూర హారతులతో నీరాజనాలు పలికారు. ఈ గ్రామోత్సవంలో ఆలయ అధికారులు విజయసారథి, హరియాదవ్, రాజా, శేఖర్, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. ధనుర్మాసం ముగియడంతో రేపటి నుండి తిరుమల శ్రీవారికి యథాప్రకారం సుప్రభాత సేవ ప్రారంభం కానుంది. పవిత్రమైన ధనుర్మాసం శనివారం ముగియడంతో ఆదివారం ఉదయం నుండి తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునర్ప్రారంభమైంది. గత ఏడాది డిసెంబర్ 16వ తేదీ సాయంత్రం నుండి ధనుర్మాస గడియలు ప్రారంభం కావడంతో డిసెంబర్ 17వ తేదీ నుంచి శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో తిరుప్పావై పాసుర పారాయణం కొనసాగింది. అయితే జనవరి 14వ తేదీ ధనుర్మాస గడియలు పూర్తి కావడంతో జనవరి 15వ తేదీ నుండి యథాప్రకారం శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునర్ప్రారంభమైందని టీటీడీ ఓ ప్రకటనలో తెలియజేసింది. తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని 25వ డివిజన్లో రోడ్ల మరమ్మతులను పూర్తి చేసి సంక్రాంతి పండుగకి అందుబాటులోకి తీసుకురావడంతో స్థానిక మహిళలు కార్పొరేటర్కి కృతజ్ఞతలు తెలిపారు. పండుగ వేళ ఇంటి ముందు రంగవల్లులు వేసుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. పోయినసారి బాగలేదు రోడ్లు, ఈసారి అన్నీ బాగున్నాయి. సంక్రాంతి భోగి అన్నీ బాగా చేసుకుంటున్నాము. ముగ్గులు అందరూ బాగా వేసినారు. రోడ్లు ఏమి బాగలేవు. ఇప్పుడు నరసింహ సార్ చెప్పిన తర్వాత మొత్తం అంతా రోడ్లన్నీ బాగా వేచి కాలువలన్నీ బాగా రెడీ చేసి ఇచ్చారు మాకు. పోయినసారి కంటే ఈసారి ఇంకా చాలా బాగా రోడ్లు అన్ని బాగా పెద్దగా వేస్తున్నారు. పెద్ద పెద్ద ముగ్గులు బాగా వేసుకున్నాము. ఈసారి పండుగ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. కార్పొరేటర్ గారికి, మేయర్ గారికి అందరికీ మా ధన్యవాదాలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. పోయినసారికి ఈసారి బాగుంది రోడ్లు. శుభాకాంక్షలు, అందరూ శుభాకాంక్షలు. పండుగ బాగా జరుపుకుంటాను. మామూలుగా సంక్రాంతి అంటే ముగ్గులు అలాంటివి మెయిన్లీ విలేజెస్లో బాగా చేసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఏమంటే నార్మల్గా సిటీస్లో అంతగా ఆడావిడి అలాంటివి ఏమీ ఉండదు. ఇప్పుడు విలేజెస్ నుంచి సిటీస్లో కూడా ఇప్పుడు స్టార్ట్ చేశారు కొత్త కొత్తగా గేమ్స్ పెట్టడం. అవన్నీ మా కార్పొరేటర్ గారు లాస్ట్ ఇయర్స్ అంతా కూడా జరిపించారు. 330 కోట్ల రూపాయలతో తిరుపతి రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవారి తెలిపారు. తిరుపతి పర్యటనకు విచ్చేసిన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవారికి రైల్వే అధికారులు, బీజేపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రైల్వే స్టేషన్లో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆమె పరిశీలించారు. పనుల పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. పనులను మరింత వేగవంతం చేసేలా కాంట్రాక్టర్పై అధికారులు ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. Facilities they have now. So like that, the railway station upgradation abhi jo ho rahe hai, the concept is on that basis we are providing the facilities like the airports. So I must say thank you, and once again I wish you all of you happy Makar Sankranti, happy Pongal.
ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో ప్రజల అవసరాల కంటే ఆటోలు అధికంగా ఉన్నాయి. దీంతో నగరంలో ట్రాఫిక్ సమస్య మరింత జటిలంగా మారింది. ఆధ్యాత్మిక రాజధాని అయిన తిరుపతిలో ప్రైవేట్ ప్రజా రవాణా వ్యవస్థ వికృతంగా తయారైంది. నగర జనాభా అవసరాల కంటే ఆటోల సంఖ్య అధికంగా ఉంది. చాలామంది యువకులు స్వయం ఉపాధి నిమిత్తం సొంత ఆటోలతో, మరికొందరు బాడుగా ఆటోలను నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇప్పటి వరకు బాగానే ఉన్నా బాడుగల కోసం నిబంధనలు గాలికి వదిలేస్తున్నారు. క్రమశిక్షణ లేకుండా ఎక్కడ పడితే అక్కడ వాహనాలు ఆపడం, పార్కింగ్ చేయడం, మితిమీరిన వేగంతో నడపడం, ఓవర్లోడ్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్ఫోన్ రైడ్తో ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తూ తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. వీరితో పాటు ఏ పాపం తెలియని అమాయకులు ప్రమాదాల బారిన పడుతున్నారు. కొంతమంది క్షతగాత్రులు అవుతుండగా మరికొందరు శాశ్వత అంగవైకల్యంకు గురవుతున్నారు. గతంలో పోలీసులు ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కల్పించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో ఆటో వాలాలు ఇష్టారాజ్యంగా వాహనాలు నడుపుతున్నారు. ఇప్పటికైనా ట్రాఫిక్ పోలీసులు ఆటో డ్రైవర్లు ఆగడాలను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆటో సహోదరులకు పదే పదే చెప్తున్నాను, అంటే వీళ్ళు పైలట్ డ్రైవింగ్, తను డ్రైవింగ్ చేస్తూ ఉంటే బోత్ సైడ్స్ ఇద్దరిని కూర్చోబెట్టుకుంటారు. మినిమమ్ ఒక ఆటోకి ముగ్గురు లేదంటే నలుగురు, అంతకు మించి లేదా ఒకవేళ 5 మంది, అది కూడా పర్మిటెడ్ లేదు. దానికి ఉండేది ఓన్లీ 3-4, అంతకు మించి కూడా తీసుకుపోతున్నారు. అక్కడికి ఆశ అనేది మితిమీరి డ్రైవర్కు బోత్ సైడ్స్ కూర్చోబెట్టుకొని పోవడము, యాలాడుతూ పోవడము. నేను ఒక్కోసారి బస్ స్టాండ్ దగ్గర మన రేణుగుంట వైపు నుంచి వచ్చే ఆటోలు కానీ చూస్తే కూలోళ్ళు సార్ అంటున్నారు. మొన్న ఒక వెహికల్ ఆపితే కూలోళ్ళు సార్ అన్నారు. దగ్గర దగ్గర 10-15 మంది దాకున్నారు. ఏమి చెప్పినా కూలోళ్ళు అంటారు. తప్పు, కూలి వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఎంప్లాయీస్ కానీ ఎవరిదైనా ప్రాణమే. ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ వ్యక్తులకు ఒక్క పైసా కూడా రాకుండా పోతుంది. తర్వాత ప్రతి ఆటో డ్రైవరు లైసెన్స్ పొంది ఉండాలి, యూనిఫారం వేసుకోవాలి, దానికి ఎఫ్సీలు ఉండాలి, లైసెన్స్ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి. టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ గోదా కళ్యాణం నిర్వహించారు. పవిత్రమైన ధనుర్మాసం ముగింపు సందర్భంగా తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని క్రీడా మైదానంలో ఆదివారం శ్రీ గోదా కళ్యాణం వైభవంగా జరిగింది. ధనుర్మాసంలో టీటీడీ ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా గల 250 కేంద్రాల్లో నెల రోజుల పాటు ప్రముఖ పండితులతో తిరుప్పావై ప్రవచనాలు నిర్వహించారు. ముందుగా శ్రీ గోదాదేవి, శ్రీ రంగనాథ స్వామి వారి ఉత్సవర్లను వేదికపై కొలువు తీర్చారు. అనంతరం శాస్త్రోక్తంగా కళ్యాణఘట్టం నిర్వహించారు. వేద పారాయణదారుల వేద పఠనం, అన్నమాచార ప్రాజెక్ట్ కళాకారులు గాత్ర సంగీతం నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణం వైభవంగా జరిగింది. వెంకటేశాయ, ఈరోజు గోదాదేవి మరియు రంగనాథ స్వామి గారి కళ్యాణం సందర్భంగా ఎస్వి మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజ్ ట్రూప్ మేము ఇక్కడ పర్ఫార్మెన్స్ ఇచ్చాము. ఈరోజు గోదా కళ్యాణ నృత్య రూపకంలో మీకు అవకాశం ఇచ్చినందుకు డాక్టర్ ఎం ఉమామద్దుబాల గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆవిడ శిష్య బృందం మేమందరం ఈ గోదా కళ్యాణ నృత్య రూపకం గోదా కళ్యాణ వేదికలో చేశాము, దానికి చాలా సంతోషంగా ఉంది. మూర్ఛ వ్యాధిగ్రస్తులకు స్విమ్స్ ఆధ్వర్యంలో ఉచితంగా వైద్యంతో పాటు ఔషధాలను పంపిణీ చేశారు. శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రాయలసీమకి తలమానికం. ఎంతో విశిష్టత కలిగిన ఈ ఆసుపత్రి డైరెక్టర్ వెంగమ్మ ఆధ్వర్యంలో మూర్ఛ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా వైద్య సదుపాయాలు అందిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే నిరుపేద కుటుంబాలకు, ఆర్థిక స్తోమత లేని వారికి 2 నెలలకు సరిపడా ఔషధాలను ఇస్తూ వారికి వైద్య సేవలను కూడా అందిస్తున్నారు. దాదాపు 23 సంవత్సరాలుగా నిరాటంకంగా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని డైరెక్టర్ వెంగమ్మ సిటీ న్యూస్కు తెలిపారు. ఇండియన్ ఎపిలెప్సీ అసోసియేషన్ తిరుపతి బ్రాంచ్ యాక్చువల్గా నవంబర్ 1997లో స్టార్ట్ చేశాము. దాని తర్వాత నవంబర్ 1998 అక్టోబర్ 28 ఫస్ట్ ఎపిలెప్సీ క్యాంపు జరిపాము. ఆ ఫస్ట్ క్యాంపులో మాకు తేలింది ఏంటంటే దాదాపుగా 300 నుంచి 400 మంది ఆ క్యాంపుకి అటెండ్ అయ్యారు. దాంట్లో దాదాపుగా 85 మంది జబ్బు ఉన్నా కూడా ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకోలేదు. ఒక రీజన్ ఏంటంటే వాళ్ళకి కొనుక్కునే స్తోమత లేక తీసుకోలేకపోయారు. అందుకోసమని ఇంకా ఆ రోజు నుంచి ఆలోచించి 1999 ఫిబ్రవరిన ఫస్ట్ క్యాంపు మేము డొనేషన్స్ కలెక్ట్ చేసి ఆర్గనైజ్ చేసి మందులు ఫ్రీగా ఇస్తామని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది. ఉచితంగా వైద్య సేవలు, ఔషధాలు అందుకున్న బాధితులు ఆసుపత్రి అందిస్తున్న ఈ అవకాశానికి సంతోషిస్తున్నారు.
వెంగమ్మకు కృతజ్ఞతలు తెలిపారు. సోమల మండలం నుంచి వచ్చాం సార్. 5 ఏండ్లుగా మన టాబ్లెట్లు బాగా పనిచేస్తున్నాయి సార్. పాపకు ఒళ్ళు బాగా లేకుండా ఉండింది, ఇప్పుడు బాగుంది సార్. ఉచితంగా వైద్యం అంతా ఇస్తున్నారు సార్. మందులు టాబ్లెట్స్ మొత్తం ఉచితంగా ఇస్తారు సార్. బాగా చూస్తున్నారు సార్. ఏమి ఇబ్బంది లేదు సార్. మాది అలసిరి. మేము నెల్లూరు జిల్లా నుంచి వచ్చాం సార్. మా పాపకి 10 సంవత్సరాల నుంచి బ్లడ్ క్యాన్సరు. మేము డబ్బులు పెట్టుకోకపోతే మేడం ప్రాణదానం కింద మాకు సహాయం చేసి ఇప్పుడు దాకా చూపించుకోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఫిడ్స్ కొత్తగా వస్తున్నప్పటికి ఫిడ్స్కి కూడా ఉచితంగా మందులు రాస్తా అంటే ఈరోజు వచ్చాను సార్. సెలవు దినాలు సైతం ఇక్కడ విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులు ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల ఎంతో మానవీయతను ప్రదర్శిస్తున్నారు. ఫ్రీ ఎపిలెప్సీ క్యాంప్ అనేది ఒకటి డిసైడ్ చేశాం సార్. స్విమ్స్లో ఒక ఫస్ట్ క్యాంప్, సెకండ్ క్యాంప్, థర్డ్ క్యాంప్, ఫోర్త్ క్యాంప్ అని 4 క్యాంప్స్గా ఉండేవి. ఇప్పుడు అది సెకండ్ సండే వచ్చేసి డయాబెటిక్ ఫ్రీ ఇస్తున్నారు, థర్డ్ క్యాంప్ వచ్చేసి ఎపిలెప్సీ ఇస్తున్నారు, ఫైనల్ సండే వచ్చేసి మన కార్డియాలజీకి సంబంధించిన హైపర్ టెన్షన్ క్లినిక్ లాంటివి జరుగుతుంది. సో వీళ్ళ పేషెంట్స్ నెల నెల మందులు కొనడానికి ఆర్థిక భారం భరించలేక వాళ్ళు దీని మీద ఆధారపడి ఉంటారు వాళ్ళ ఆరోగ్యం. సో వాళ్ళని ప్రమోట్ చేయడం కోసం అనేసి వాళ్ళు ఈ నెలంతా కాసుకొని కూర్చుంటుంటారు. ఆదివారం రావడం తర్వాత అయ్యి ఆ చిన్న అమౌంట్ కూడా లేకుండా వాళ్ళు స్విమ్స్కి రావడం జరుగుతుంది. సో వాళ్ళ ఆరోగ్యం రీత్యా మన పండగ వాళ్ళ కళ్ళలోని ఆనందం చూసే మనం పండగ జరుపుకున్నట్టుగా ఆనందపడాలి. మన ఇంట్లో దేవుడు మానవ సేవ మాధవ సేవ అన్నట్టుగా మానవులకు సేవ చేస్తేనే మాధవుడికి రీచ్ అవుతుంది అనేది దృఢంగా నమ్ముతాం సార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. సరికొత్త ఆవిష్కరణ, స్ప్రేను కనుగొన్న అమెరికా శాస్త్రవేత్తలు. కోట్లు విలువ చేసే పురాతన వస్తువులు సీజ్, పశ్చిమ బెంగాల్లో అరుదైన ఘటన. వేడుకగా గోదా కళ్యాణం, నేటితో ముగిసిన ధనుర్మాసం, రేపటి నుండి తిరుమల శ్రీవారికి సుప్రభాత సేవ. ఘనంగా సంక్రాంతి వేడుకలు, పెద్దలకు ప్రత్యేక పూజలు. భక్తుల సౌకర్యార్థం తిరుమలలో అదనపు లడ్డూ కౌంటర్ల ఏర్పాటు, హర్షం వ్యక్తం చేస్తున్న భక్తులు. కుప్పంలో తెలుగుదేశం పార్టీ జెండా పీకేస్తాం, పార్టీ అధినేత చంద్రబాబుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరిక. ఎక్కడ చూసినా చెత్తే, భవిష్యత్తులో భారీ మూల్యం, పర్యావరణవేత్తల హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.